ఇంటర్మీడియట్ రీసెంట్ గా ఫినిష్ చేసిన వాళ్ళు లేదా బీటెక్ ఈ మధ్య జాయిన్ అయిన వాళ్ళకి ఈ డౌట్స్ కామన్ అవేంటంటే ఏ స్కిల్ నేర్చుకోవాలి లేదా ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అని అండ్ దీని గురించి చాలా మందిని ఆ స్టూడెంట్స్ ఎలా అడుగుతుంటారు అన్న ఏది జాయిన్ అవ్వాలి లేదా ఏది నేర్చుకోవాలి అని ఇన్ కేసు నీకు ఈ క్వశ్చన్ ఉంటే కీప్ వాచింగ్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్ సో దట్ నీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ హార్ష్ ట్రూత్ ఏంటంటే ఎవడైనా నీకు సజెషన్ ఇచ్చాడంటే అది వాడి బెస్ట్ నాలెడ్జో లేదా వాడి బెస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచో ఇస్తాడు బట్ నీకు కరెక్ట్ ఏంటి అనేది ఎవరు ఇవ్వలేదు నా తో సహా బట్ స్టిల్ అయితే ఏదో ఒకటి నేర్చుకోవాలి అండ్ ఏదో ఒకటి జాయిన్ అవ్వాలి కాబట్టి అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తా విన్ను ఎవరినో ఒకరిని వెళ్ళి సజెషన్ అడగడం బదులు ఇంటర్నెట్ వాడుకో ఎక్స్ప్లోర్ చేయి ఫస్ట్ సి సజెషన్స్ అడగడం తప్పని చెప్పట్లే అడిగితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అది బట్ దాన్ని బ్లైండ్గా ఫాలో అవుద్ది సో దాని బదులు నువ్వు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ తీసుకుందాం దీంట్లో నీకు రకరకాల సోర్సెస్ ఉంటాయి లైక్ యూట్యూబ్ కానీ బ్లాగ్స్ కానీ లేదా కోర్సెస్ కానీ ఎట్సెట్రా సో నువ్వు ఏదో ఒక బ్రాంచ్ని ఫీల్డ్ని లేదా స్కిల్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయి ఇక్కడ సర్చ్ చేయి బేసికలీ సో సర్చ్ చేసిన తర్వాత దాంట్లో ఏం జరుగుతుంది ఏంటి ఎలా ఉంటుంది ఏమేమి చేయాల్సి వస్తుంది ఇప్పుడు కరెంట్ ట్రెండ్ దాంట్లో ఎలా ఉంది అండ్ కరెంట్ సిచ్యువేషన్స్తో అది ఎలా మ్యాచ్ అవుతుంది ఇలా దాని గురించి తెలుసుకుంటూ వెళ్ళు ఇలా వెళ్తున్న టైంలో నీ హార్ట్ దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది లేదా నువ్వు ఎక్కువ ఎక్సైట్మెంట్ దేంట్లో ఫీల్ అవుతున్నావు చూసి దాన్ని నీ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే లైఫ్లో నువ్వు ఎక్కడున్నావు నీ ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి నువ్వు ఏమైనా పర్స్యూ చేయాలంటే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దాంట్లో నుంచి ఒకటి పిక్ చేసుకో సే నీకు ఏఐ మీద అండ్ డేటా సైన్స్ మీద కొంచెం ఎక్సైట్మెంట్ వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు నువ్వేం చేయాలి దాని మీద కోర్సెస్ ఎతుకు ట్యూటోరియల్స్ చూడు జనాలను అడిగి తెలుసుకో అది ఏంటి అని నీకు అది కరెక్టా అని కాదు దెన్ ప్రాజెక్ట్స్ ఉంటే ప్రాజెక్ట్స్ చేయి ఇలా డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయి అదే ఫీల్డ్ లో దాని తర్వాత నీకు అర్థమవుద్ది ఇది కరెక్టా కాదా అని ఇఫ్ కరెక్ట్ అనిపిస్తే ఇంకా ముందుకెళ్ళు కరెక్ట్ కాదు అనిపిస్తుంది అంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేయి నీకు ఒక నిజం తెలుసా ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే నువ్వు చదివింది ఒకటైతే చేసేది ఒకటి ఉంటుంది ఇక్కడ మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చాలా మంది చేస్తారు బట్ దాంట్లో ఎంత మంది కోర్ జాబ్స్ చేస్తున్నారు చేయట్లేదు కదా అందరు కంప్యూటర్ సైన్స్కి వచ్చేసారు ఎందుకంటే ఆపర్చునిటీస్ లేవని బట్ బయట ఉన్నాయి ఆపర్చునిటీస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు మాస్టర్స్ చేసి అవన్నీ చేసి ఆ కంపెనీస్లో యాక్సెప్ట్ అయితే వాడికి ఫ్యూచర్ ఉంటుంది లేదా లేదు ఇదొక సినారియో లేదా ఇంకోటి ఏంటంటే నువ్వు పిక్ చేసుకునేటప్పుడు అంత బాగానే ఉంటుంది ఒకసారి పిక్ చేసుకుని ఒక వన్ టూ ఇయర్స్ గడిపిన తర్వాత ఇది నాకు కాదేమో అనిపిస్తుంది అప్పుడు వేరేవి సెలెక్ట్ చేసుకుని దాని మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు నువ్వు ఎప్పుడు ఇట్లా ఫిక్స్ అయిపోకు నేను ఇది తీసుకున్నాను సో నేను నా లైఫ్ ఇక్కడే ఉండాలి దీంట్లోనే పర్సూ చేస్తా అని మాత్రం అనుకోకు అన్లెస్ అంటే నువ్వు దాంట్లో మాస్టర్ చేయగలిగావు ఆ స్కిల్ నీకంటే బాగా ఎవ్వరు చేయలేడు నీకున్న రిసోర్సెస్ని వాడి నువ్వు స్కిల్ అప్ ఏ రేంజ్లో అయ్యావంటే నువ్వే ది బెస్ట్ అలా అనుకుంటే నీకు ఎక్కడో ఒకటి ఆపర్చునిటీ దొరుకుద్ది అది ఎటువంటి స్కిల్ అయినా దాని డిమాండ్ ఎంత తక్కువ ఉన్నా సరే కానీ మెజారిటీ కేసెస్లో కొన్నిసార్లు మనకి అనుకున్నవి చేయలేం అప్పుడు వేరే వాటికి వెళ్ళాల్సి వస్తుంది సో నీ మైండ్ని స్విచ్చబుల్ పెట్టుకో అలా అని చెప్పి నీ డ్రీమ్స్ని వదిలేయమని చెప్పట్లే దాన్ని చేస్తూ ఆల్టర్నేటివ్గా మళ్ళీ నీ దాంట్లోకి రావడానికి ఏం చేయొచ్చు ఆలోచించు కొత్త కొత్తవి ట్రై చేయి సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నీ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది డెవలప్మెంట్ సైడ్కి వెళ్దాం అనుకున్నావు అది చేస్తున్నావు బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ భూమిలో ఉంది అది కూడా డెవలప్మెంటే కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ ట్రెడిషనల్ డెవలప్మెంట్తో పోల్చుకుంటే సో అప్పుడు నువ్వు దానికి అడాప్ట్ అయ్యి దాంట్లోకి వెళ్ళామంటే నీకు ఫ్యూచర్ బాగుంటుంది నీకు కావాల్సిన డెవలప్మెంట్ కూడా నువ్వు చేస్తున్నావు బట్ ఆ డెవలప్మెంట్ ఏదైతే అనుకున్నావో అది ఎవాల్వ్ అయ్యి ఇంకొకటి అయింది అంతే అండ్ ఇందాక చెప్పినట్టు గుర్తుపెట్టుకో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నా నువ్వే ది బెస్ట్ అయి ఉండాలి అప్పుడే నువ్వు మార్కెట్లో సర్వైవ్ అవుతావు నువ్వు యావరేజ్గా ఉన్నావు అంటే ఎంత మంచి స్కిల్ అయినా నువ్వు బతకలేవు సో ఇప్పుడు నువ్వు ఎవరో ఏదో చెప్పారని చెప్పి నువ్వు దాంట్లోకి వెళ్తే ప్రాబ్లమ్ ఏముంటుంది తెలుసా ఫస్ట్ లో నీ డెడికేషన్ బాగుండి కష్టపడి నువ్వు జాబ్ తెచ్చుకోవడమో లేదో దాంట్లో ఎక్సెల్ అవడమో చేస్తావు బట్ ఆ తర్వాత నీకు ఆ ప్యాషన్ లేదు కాబట్టి నీకు ఇంట్రెస్ట్ లోగా పోతుంటుంది రొటీన్ అనిపిస్తుంటుంది అబ్బా చేసిందే మళ్ళీ చేయాలా మళ్ళీ దాని మీదే చేయాలా నీకు ఆ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ కనపడదు అదే నువ్వు ప్యాషన్తో ఏమైనా సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఫస్ట్లో నువ్వు కష్టపడవచ్చు ఎందుకంటే దానికి మార్కెట్ ఉండకపోవచ్చు లేదా తక్కువ ఉండొచ్చు లేదా నీకు స్కిల్ బాగుండకపోవచ్చు బట్ డౌన్ ది లైన్ నువ్వు అది కష్టపడి నేర్చుకున్న తర్వాత నువ్వు హ్యాపీగా ఉంటుంది లైఫ్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది సరిగ్గా పని చేయలేదు అన్న అదే ఫీల్డ్లో ఇంకొంచెం ట్విస్ట్స్తో ఇంకో ఏదైనా ట్రై చేయొచ్చు బికాజ్ నీకు ఆ ఫీల్డ్లో ప్యాషన్ ఉంది కాబట్టి సో ప్యాషన్ ఉంటే నువ్వు ఎక్కడ ఓడిపోవు వెళ్తూనే ఉంటావు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ప్యాషన్ లేకుండా ఏదైనా ఒక ట్రెండ్ని పట్టుకోను ఏదో ఒక సింపుల్ అడ్వైజ్ని పట్టుకోను వెళ్ళావు అంటే అవుట్ ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ వేయచ్చు బ్రో నేను ఈ బ్రాంచో లేదో ఒక స్కిల్లో మీద కూర్చొని నేర్చుకున్నా నాకు అది ఇంట్రెస్ట్ ఉంది నేను నేర్చుకున్నా బట్ డౌన్ ద లైన్ నాకు ఆ ఇంట్రెస్ట్ పోయింది ఆ స్పార్క్ లేదు మేబీ నాకు వేరేది ఉంది ఇప్పుడు నేను చూస్ చేసింది రాంగ్ కదా అని ఇప్పుడు అది మిస్టేకే కదా ఇన్ కేస్ నీకు ఈ డౌట్ ఉంటే ఇది విను నువ్వు లైఫ్ లో ఏం చేయాలనుకున్నా ప్రతి దాంట్లో నువ్వు మిస్టేక్స్ చేస్తావు నువ్వు ఒక దాంట్లో సూపర్ అని అనిపించుకోవాలి అంటే వంద సార్లు ఫెయిల్ అయ్యి ఉంటావు ఆ వన్ నాట్ వన్ టైమ్ నిన్ను సూపర్ అని పిలుస్తారు జనాలు అక్కడ నువ్వు సక్సీడ్ అవుతావు కాబట్టి కాకపోతే అక్కడ సక్సీడ్ అవ్వాలంటే నువ్వు ఇవ్వంద ఫెయిల్ అవ్వడం ఇంపార్టెంటే మనకి చిన్నప్పటి నుంచి ఏం ఫీడ్ చేశారు అంటే అసలు ఫెయిల్ అవ్వకూడదు అన్నట్టే ఫీడ్ చేశారు మనకి ఇన్ఫర్మేషన్ కానీ ఎవడైనా సక్సెస్ అయ్యాడు అని చెప్తాడు కానీ వాడు ఏమేమి చేశాడు ఏమేమి బాధలు పడ్డాడు ఆ తర్వాత పోయి సక్సెస్ అయ్యాడు అనేది ఎవడు చెప్పడు వాడు సక్సెస్ అయ్యాడు నువ్వు కూడా వాడు లాగా చెయ్యి అన్నట్టే చెప్తారు అందరు సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫెయిల్యూర్ ఇస్ ఇన్నవెటబుల్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇప్పుడు సక్సెస్ అయినా ఆ సక్సెస్ ట్రీక్ కంటిన్యూ అవ్వదు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాంట్లో కూడా ఫెయిల్ అవ్వాలి లేదా కిందకి వెళ్లాల్సిందే గ్రాఫ్ తర్వాత మళ్ళీ నువ్వు మోటివేట్ అయ్యి లేదా అప్ ఇవ్వకుండా పైకి వెళ్తేనే మళ్ళీ సక్సెస్ అవుతావు సో ఫెయిల్యూర్ ఇస్ ఇన్నవిటబుల్ కీప్ వర్కింగ్ కీప్ లెర్నింగ్ ఇప్పుడు నువ్వు ఒక్కొక్కసారి ఒకటి చదివి ఇంకొకటి చేస్తుంటే జనాలు అడగచ్చు నువ్వు అరే ఆ చదువు చదివి ఇదే ఈ పని చేస్తున్నావు ఎందుకు అని బట్ నువ్వు అదే పనిలో బాగా మాస్టర్ అయ్యి నువ్వు ఒక ఎస్ స్టేట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన రోజు నీలాగే ఎలా అవ్వాలన్నా లేదా నీలాగా ఎలా అవ్వాలి అక్క అని చెప్పి ఎవరో ఒకరు అడుగుతారు నన్ను అప్పుడు నీకు అర్థమవుద్ది ఐ డిడ్ సంథింగ్ విచ్ నో బడీ ఎల్స్ డిడ్ అని దీనికి ఒక కోట్ ఉంటుంది వెన్ మనీ స్పీక్స్ నో చెక్స్ ఫర్ గ్రామర్ అని చెప్పి అంటే ఇక్కడ హై వాల్యూ ఉన్నప్పుడు చిన్న చిన్నవి పట్టించుకోరు నీ హై వాల్యూ మీదే ఉంటుంది ఫోకస్ అంతా ఇది కూడా అంతే నీకు రితేష్ అగర్వాల్ అనే పేరు విన్నావా అది పేరు వినకపోతే ఓయో తెలుసు కదా ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఆయన చిన్నప్పుడు కోడింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయన ఈవెన్ ఐఐటికి కూడా వెళ్ళి జాయిన్ అయ్యాడు బట్ స్టిల్ అక్కడ డ్రాప్ అవుట్ అయ్యి ఆంటర్ప్రినోర్షిప్ పర్సూ చేసి ఇప్పుడు ఒక బిలియన్ ఎయిర్ లాగా ఉన్నాడు సో సి ఫస్ట్ టెక్ లో ఇంట్రెస్ట్ ఉన్నాడు బట్ ఇప్పుడు చేస్తున్నది అయితే టెక్ కి రిలేటెడే కాదు ఆల్దో దాంట్లో టెక్ పార్ట్ కూడా ఉంటది దానికోసం వేరే వాళ్ళు పని చేస్తుంటారు ఆయన చేసిన కోర్ అయితే టెక్ కాదు ఆల్దో హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్ వెన్ హీ వాస్ అ కిడ్ సో చేంజ్ అవ్వడంలో తప్పే లేదు బట్ ఆ చేంజ్ ని నువ్వు ఎంప్రేస్ చేయగలగాలి ఈ ఎక్స్ప్లోరేషన్ పార్ట్ నీకు స్టెప్ బై స్టెప్ కావాలంటే ఒక ఫోర్ స్టెప్స్ లో చెప్తున్నా విను ఫస్ట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లేదా డిఫరెంట్ సెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయి డిజైనింగ్ కావచ్చు కోడింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు డాన్సింగ్ కావచ్చు ఎట్సెట్రా ఎట్సెట్రా దాని తర్వాత దాని మీద రిసర్చ్ చేయి యూట్యూబ్లో కావచ్చు కోర్సెరా యూడమీలో కోర్సెస్ కావచ్చు లేదా ఒక ప్రొఫెషనల్ని పట్టుకొని అడగడము లేదా ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయిన ఒక ఆయన్ని మెంటర్లా పెట్టుకోవడము ఎనీథింగ్ వర్క్స్ లేదా ఇంటర్న్షిప్ కూడా చేయొచ్చు వాటిల్లో థర్డ్ వన్ నీకు వచ్చిన స్కిల్స్తో ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేయి మీనింగ్ ఏదైనా ప్రాజెక్ట్ చేయి నువ్వు కోడింగ్లోనే ప్రాజెక్ట్స్ ఉంటాయని కాదు నువ్వు ఆర్ట్లో కూడా ప్రాజెక్ట్స్ చేయొచ్చు డాన్స్లో కూడా ప్రాజెక్ట్స్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డాన్స్ వీడియో ఒక సాంగ్ తీసుకొని దానికి నువ్వే స్టెప్స్ని కొరియోగ్రాఫ్ చేసి ఒక మంచి డాన్స్ వీడియో అది కూడా ఒక ప్రాజెక్టే లాస్ట్ స్టెప్ ఏంటి అంటే మిస్టేక్స్ జరుగుతాయి నువ్వు వేరేది మారాలనుకోవచ్చు లేదా నీ ఇంట్రెస్ట్ పోయి ఉండవచ్చు లేదా కొత్త ఆపర్చునిటీస్ రావచ్చు నీకు ఏది ట్రై చేయాలనే హార్ట్లో అనిపిస్తే అది ట్రై చేయి అండ్ అది కూడా మిస్టేక్ అయిందంటే దాని నుంచి నేర్చుకొని ఇంకోటి ట్రై చేయి నెవర్ గివ్ అప్ నా ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ఒక బ్రాంచ్ లేదా ఒక స్కిల్ని సెలెక్ట్ చేసుకోవడం వన్ టైమ్ డెసిషన్ కాదు నువ్వు దాన్ని జస్ట్ ఈ బీటెక్ ఫోర్ ఇయర్స్ కి లింక్ చేసుకోకు నీ లైఫ్ మొత్తానికి లింక్ ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ లెర్నింగ్ అండ్ అడాప్టింగ్ ట్రెండ్స్ చేయకు ఎవడో చెప్పాడని బ్లైండ్ గా కూడా ఫాలో అవకు నీకు నువ్వు అనలైజ్ చేసుకుని తర్వాత ముందుకెళ్ళు నేను లాస్ట్ లో చెప్పదలుసుకుంది ఒకటే నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసేవు అనేది ఎవడు దిగడు నువ్వు ఎక్కడ ఉన్నావు ప్రెసెంట్ లో అనేదే చూస్తారు సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ డూ వాట్ ఫీల్స్ రైట్ టు యూ ఇలానే వాల్యూ యాడింగ్ వీడియోస్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా అప్పుడు టేక్ కేర్ అండ్ సీ